పోగా నెక్స్ట్ టైం మేము 4.5 గంటలు మహిళలో నిల్చున్నా కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అవాకులు చవాకులు పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో అందరు చూస్తున్నారు కదా. మరి నిజంగానే ఈరోజు మాట తప్పు దొల్లిందని చెప్పి ఇమీడియట్గా కేటీఆర్ గారు స్పందించిన సంస్కారం ఎక్కడ? 4 గంటలు నిల్చుంటే 4.5 గంటలు మేము మహిళా తిరుమల ఎమ్మెల్యేలము మాట్లాడకుండా అసెంబ్లీలో నిల్చొని ఉంటే కనీసం స్పందించడం కాదు కదా. ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు రాక్షసానందం పొందారు అక్కడ. నిజంగా చాలా బాధ అనిపించింది. అంతసేపు నిల్చొని ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, కనీసం పొరపాటు జరిగిందో లేదా మాటలు దొల్లినమో అనే కాకుండా ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈరోజు సంస్కారవంతులు ఎవరు, సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు, సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మహిళల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది, మహిళల పట్ల పొరపాటున మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి అనేది గతంలో మొదటి అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి డికే అన్న గారికి ఒక మాట బెగిలినప్పుడు ఇమీడియట్గా కేటీఆర్ గారితో ఎక్స్క్యూజెస్ క్షమాపణ చెప్పించారు. ఆ రోజు అది కేసీఆర్ గారి సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పిస్తున్న సంస్కారం అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఇదే కాదు, ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే కాదు బయటకు వచ్చిన తర్వాత మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారు, అది మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆలోచించుకుంటే రాష్ట్రంలో ఉన్న అందరికీ అర్థమవుతుంది. మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను సంబోధిస్తూ పొద్దున మాట మాట్లాడుతుంది, రాత్రి మాట మాట్లాడుతుంది అన్నారు. డికే అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండవెట్టి తొక్కుకుంటూ పోతామన్నారు. అమ్మ, మహిళా సోదరిమణులు, మహిళా మంత్రివర్యులు, మరి ఈ మాటలు మీకు వినిపించలేదా? ఎందుకు స్పందించాలనుకోలేదు? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకోలేదు? ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది రాద్దంతం చేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎందుకు వినిపించలేదు మీకు? మీరెందుకు అక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు? ఈరోజు బట్టి గారు అసెంబ్లీలోనే ఏ మొహాలు పెట్టుకొని వచ్చినారన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? మేము మహిళలం కాదా? ఈరోజు సీతక్క గారు